దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, హృదయపూర్వకమైన వందనాలు తెలియచెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 28వ వచనం. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ మాటలు దేవుడు అలనాడు కనాను స్త్రీ జీవితంలో జరిగించాడు, ఆమెతో పలికిన మాట. ఈ మాట ఆమెతో పలకటానికి గల కారణం ఏంటంటే, ఆమె తనకు వచ్చిన సమస్య, తన కుమార్తెకున్న వ్యాధి, తన కుమార్తెకొచ్చిన ఆ వ్యాధి, ఆ సమస్యను తీర్చుటకు దేవుడు సమర్థుడు అని నమ్మి ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి ఆయనకు ప్రార్థన చేస్తుంది. అది ఆమె చేసిన మంచి పని, ప్రార్థన చేస్తుంది దేవునికి. రెండవది, ప్రార్థిస్తున్న ఆమెలో ఒక పట్టుదల ఉంది. ఆమె సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చే వరకు ఆ పట్టు విడవలేదు, ప్రార్థన మానలేదు. మూడవది, ప్రార్థించిన ఆమెలో గొప్ప తగ్గింపు ఉంది. గొప్ప తగ్గింపు ఏసయ్య ఆమెలో తగ్గింపు ఉందో లేదో చూద్దామని, అమ్మా పిల్లల కోసం తెచ్చిన రొట్టెలు కుక్క పిల్లలకు వేయటం యుక్తమైన పనేనా నువ్వు చెప్పు అంటే, దానికి ఆమె అన్న మాట, అయ్యా పిల్లలు రొట్టెలు తింటూ ఉన్నప్పుడు కింద పడిన ముక్కలు పొడి అది పిల్లలకు పెట్టరు కదయ్యా, అది ఎత్తి బయట పారేస్తారు కదా, ఆ బయట పాడేసేది కుక్కలు కుక్క పిల్లలే కదయ్యా తినేది, అలాగే ఏదైనా నా మొక్క అన్న, నా బిడ్డ మొక్క అన్న పడేయ్యా అన్నట్లుగా దేవుని పాదాల దగ్గర ఆమె ప్రార్థించింది. అంత తగ్గింపు యేసయ్యకు బాగా నచ్చేసింది. ఆమెలో గొప్ప విశ్వాసం ఉందండి. మొదటిగా ఆమె తన సమస్యను దేవునికి చెప్పటానికి దేవుని దగ్గరకు వచ్చింది, దేవునికి చెప్పింది తన సమస్య, ప్రార్థన చేసే గుణం ఉంది ఆమెలో. రెండవది, ప్రార్థనకు జవాబొచ్చే వరకు పట్టుదలగా ప్రార్థించే తత్వం ఉంది ఆమెలో. రెండవది, మూడవది, ప్రార్థించిన ఆమెలో గొప్ప తగ్గింపు మనసు ఉంది. గొప్ప తగ్గింపు మనసు దేవుని దగ్గర అమితంగా తగ్గించుకుంటుంది. నాలుగవదిగా, ఆమెలో గొప్ప విశ్వాసం, నమ్మకం ఉంది. అందుకే యేసయ్య ఆమెతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. జరిగిందేంటో చెప్పున, ఎన్ని సంవత్సరాల నుండి తన కుమార్తెకు బలహీనత ఉందో తెలియదు, కానీ ఆ క్షణాన్ని తన కుమార్తెకు ఆరోగ్యం తగ్గిపోయింది. అంటే ఆమె కోరింది ఆ క్షణాన్ని తనకు జరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాలుగు మనలో దేవుడు చూడగలిగితే, అలనాడు కనాను స్త్రీతో అన్న మాట ఈరోజున వింటున్న మీతో కూడా ఆయన అంటున్నాడు, ఫీల్ అవ్వండి. ఇలాంటి తగ్గింపు మనసుతో ప్రార్థన, ఇలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన, ఇలాంటి గొప్ప విశ్వాసముతో కూడిన ప్రార్థన జీవితం మనకుంటే, ఖచ్చితంగా ఆ రోజున కనాను స్త్రీతో మాట్లాడిన దేవుడు ఈరోజు ఈ మాట మీతోనే అంటున్నాడు. ఎందుకు మీరు ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించకూడదు? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. కనాను స్త్రీ మీ దగ్గరికి తన సమస్య చెప్పడానికి వచ్చినప్పుడు ఆమెలో మీరు చూచిన ఆ తగ్గింపు, ఆ పట్టుదల, ఆ విశ్వాసం, తనతో మీరు ఈ మాట అంటున్నారు, అమ్మా నీవు కోరినట్టే నీకు అవునుగా. కానీ ఈరోజున ఈ వాగ్దానం వింటున్న వీరితో కూడా మీ దాసునిగా నేను బ్రతిమలాడుతున్నాను, ఈ వాగ్దానం వారికి ఇవ్వమని వేడుకుంటున్నానయ్యా. వీరు కోరినట్టుగా వీరి జీవితంలో మీరు జరిగించండి, వీరికున్న సమస్యలన్నిటిలో అద్భుతమైన పరిష్కారం ఇచ్చి మేలు చేయమని, నిబిడలందరినీ ధన్యులుగా చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.